ఓం నమో వెంకటేశాయ, ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. బిఎస్ నాయుడు అని నేను ఇంద్రప్రస్థ అనే జ్యోతిషాలయం తిరుపతిలో ప్రారంభించాము. నేను ఈ అస్ట్రాలజీని సుమారుగా 30 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు యూట్యూబ్ ప్రేక్షకులకి నా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం కేసీఆర్ తెలంగాణలో జరుగుతున్నటువంటి రాష్ట్ర ఎన్నికల సందర్భంగా వారి యొక్క జాతకాన్ని పరిశీలించి అనేక విషయాలు మనం మీ ముందు ఉంచడానికి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. ఈరోజు కార్యక్రమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఎక్స్ చీఫ్ మినిస్టర్ వారి యొక్క జాతక మరి డీటెయిల్స్, అదే బర్త్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ వారి యొక్క జాతక పరిశీలన గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈయన తెలంగాణ రాష్ట్రానికి మరి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఆయన యొక్క పుట్టుక యొక్క అన్ని డీటెయిల్స్ ఈ కింది విధముగా మీకు తెలియజేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ 12/2/1954. టైమ్ ఆఫ్ బర్త్ 10:30 ఏఎం. ప్లేస్ ఆఫ్ బర్త్ చింతన మడక, సిద్దిపేట, ఏపీ. కేసీఆర్ గారి జాతక పరిశీలనలో ఆయన యొక్క వింశోత్తరి దశలు ఇప్పుడు ఏమి జరుగుతున్నది అని ఒకసారి పరిశీలిస్తాం. రాహు మహాదశలో పూర్తిగా జరుగుతున్నది. అందులో రాహు మహాదశలో శుక్రముక్తి నడుస్తున్నది. 13/9/2006 నుంచి 13/5/2009 వరకు శుక్రభుక్తి. ఆ తర్వాత ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా వింశోత్తర దశలు, కేసీఆర్ యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశా విదశలు, దానికి సంబంధించినటువంటి డేట్లు చెప్తున్నాను. రాహుదశ 3/9/2006 నుండి 2024 వరకు జరుగుతుంది. దాని తర్వాత రాహుదశలో శుక్రభుక్తి 19/3/2018 నుంచి 19/3/2021 సంవత్సరం వరకు జరుగుతుంది. ఆ తర్వాత రాహుమహ దశలో శుక్రభుక్తిలో చంద్ర ప్రత్యాంతర దశలో 13/11/2018 నుంచి 21/11/2018 వరకు జరుగుతుంది. అదేవిధంగా రాహుమహ దశలో శుక్రభుక్తిలో చంద్ర ప్రత్యాంతర దశలో మరలా రాహు సూక్ష్మ దశ వస్తుంది. అది వచ్చి 26/11/2018 నుంచి 10/12/2018 వరకు జరుగుతుంది. కేసీఆర్ గారి యొక్క జాతక పరిశీలనలో ముఖ్యమైనటువంటి వింశోత్తర దశలు అంటే ఇప్పుడు ఏమి పీరియడ్ జరుగుతుంది, దశలు, విదశలు, ప్రత్యాంతర దశలు, సూక్ష్మ దశలు, ఏ దశలో ఉన్నాడు, ఇప్పుడు జరిగే ఎలక్షన్స్కు ఉన్నటువంటి దానికి, ఇప్పుడు జరిగేటటువంటి దశలకు ఉన్న కంపారిటివ్ స్టడీలో ఆయనకు ఏమిటి, దానికి ఉన్నటువంటి వాల్యూస్ ఏమిటి అని ఒకసారి డిస్కస్ చేద్దాం. రాహుమహ దశ పూర్తి స్థాయిలో 3/9/2006 నుంచి 2021 వరకు 18 సంవత్సరాలు జరుగుతుంది. అందులో ప్రస్తుతం జరుగుతున్న పీరియడ్ మనం రాహుమహ దశలో శుక్రభుక్తి 19/3/2018 నుంచి 19/9/2018 వరకు శుక్రభుక్తి జరుగుతుంది. ఆ తర్వాత రవిభుక్తి 19/9/2018 నుంచి 24/11/2018. ఇప్పుడు వింశోత్తరి దశలు, ప్రస్తుతం ఈ జాతకం యొక్క దశ విదశ
ప్రత్యంతర దశ ఎంతవరకు ఏ డేట్ల వరకు ఉంటుందని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. రాహుదశ పూర్తిగా 3/9/2006 నుండి 3/9/2024 వరకు జరుగుతుంది. రాహుమార్ దశలో శుక్రభుక్తిలో చంద్ర ప్రత్యంతర దశ 13/11/2018 నుండి 21/11/2018 వరకు జరుగుతుంది. ఆ తదుపరి రాహుమార్ దశలో శుక్రభుక్తిలో చంద్ర ప్రత్యంతర దశలో రాహు సూక్ష్మ దశ 26/11/2018 నుంచి 10/12/2018 వరకు జరుగుతుంది. కానీ మనకు ఎలక్షన్స్ మరి 7/11/2018కు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికీ ఏ గ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఒకసారి పరిచయం చేద్దాం. పూర్తి కాలంలో రాహుమార్దశ జరుగుతుంది. ఈ జాతకుడికి రాహుమార్దశలో ఉన్న విశేషమైనటువంటి మరి ప్రాముఖ్యత ఏమిటి? ఈ మేషలగ్న జాతకుడికి జోడికి నుంచి 9వ ఇల్లు ధనస్సు, మరి ఆయన లగ్నం నుంచి 9వ ఇల్లు కూడా ధనస్సు. అంటే 2 సార్లు 9వ ఇల్లు ధనస్సు ఆయనకు, ఒకటేమో జోడికి నుంచి, రెండోది ఏమో ఉంటే మరి లగ్నం నుంచి ఉండడం వల్ల 2 సార్లు లెక్క అయ్యి అతనికి బలమైనటువంటి 9వ ఇల్లు, అంటే బలమైన అదృష్టము, బలమైనటువంటి కారణము ఈ 9వ ఇంటికి ఉంది. ఇప్పుడు ఆయనకు రాహుమార్దశ జరుగుతూ ఉన్నది. దానివల్ల రాహుమార్దశ పూర్తిగా మంచి బలాన్ని పొందుకొని అత్యున్నతమైనటువంటి ఆయనకు అదృష్టపరమైనటువంటి మరి మంచి కలుగుతుందని మనము తెలుసుకోవచ్చును. ఈ జాతకంలో శుక్రుడు అత్యంత యోగదాయకంగా 2వ ఇంటివాడు 7వ ఇంటివాడైనటువంటి శుక్రుడు ఏకాదశం 11లో ఉన్నాడు. దీనివల్ల చాలా మంచి కలుగుతుంది, అదృష్టమైనటువంటి లాభస్థానం ఉండడం వల్ల మరి రాహుమార్దశలో శుక్రభక్తిలో చాలా మంచి జరుగుతుంది. ఇది కాకుండా రాహుమార్దశలో శుక్రభక్తిలో చంద్ర ప్రత్యంతర దశ జరుగుతుంది. చంద్రుడు లగ్నం నుంచి 4వ ఇంట్లో కేంద్ర స్థానంలో ఉన్నాడు. చంద్రుడు స్వక్షేత్రంలో కేంద్ర స్థానంలో ఉన్నాడు, బలమైనటువంటి మరి అదృష్టకారకుడు, బలమైనటువంటి మైండ్, తర్వాత చాలా చక్కగా ఉండడం వల్ల దీనివల్ల అనేక లాభములు జరుగుతుంది. ఇక్కడ నుంచి శని 7వ ఇంటి నుంచి ఉచ్చలో ఉంటూ మరి 4వ ఇంట్లో ఉన్న చంద్రుడిని చూడడం వల్ల బలవంతరమైనటువంటి మా శశమహాపురుషయోగం జరుగుతుంది. ఎందుకంటే మరి చంద్ర కేంద్ర స్థానంలో శని ఉన్నాడు, శని యోగదాయకుడు, 10వ ఇంటివాడు 11వ ఇంటివాడు 7లో ఉండి లగ్నాన్ని చూస్తూ లగ్నంతో పాటు 4వ ఇంట్లో ఉన్నటువంటి చంద్రుని చూడడం వల్ల శశమహాపురుషయోగము, శశయోగము, ఆదిగాగల యోగములు కలగడం వల్ల అత్యంత మరి తన యొక్క 10వ ఇల్లు ప్రొఫెషన్ హౌస్కు లాభస్థానానికి కూడా ఆయనే అధిపతి అవుతున్నాడు. కాబట్టి అదృష్టమైనటువంటిది రాబోయే ఎలక్షన్లో అత్యంత మరి లాభదాయకమైనటువంటి విశేషాన్ని ఈ జాతకుడికి కలుగు చేస్తాడు. మరియు రాహుమార్దశలో రాహు అయింది, శుక్రుడు అయినాడు, చంద్రుడు అయిపోయినాడు, ఇప్పుడు వల్ల మరి సూక్ష్మ దశ రాహుయే వస్తాడు. ఈ రాహు వచ్చి 26/11/2018 నుంచి 10/12/2018 వరకు, అంటే 11వ తారీఖు ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తారు, 7వ తారీఖు ఎలక్షన్ పోలింగ్ జరుగుతుంది. అప్పుడు తిరిగి ఈ రాహు అక్కడనే రావడం వల్ల బలీయమైనటువంటి అదృష్టం ఇతనికి ఉంది. ఏమంటే ఈ జాతకునికి రాహువు ఈ వింశోత్తరి దశల్ని ఈ జాతకాన్ని రెండింటిని కలిపి చూస్తే రాహువు అత్యంత బలీయంగా ఉన్నాడు. 10వ ఇంటి శనిని, 9వ ఇంటి గురువు, ఒకరొకరు మరి రాశి దృష్టిలో చూసుకుంటున్నారు. కాబట్టి ఈయనకు ధర్మకర్మాధిపతి యోగము ఉంది. దీనివల్ల అదృష్టము మరి రాజ్య పరిపాలన మొదలైనటువంటి కార్యక్రమాల్ని ఆపాదించబడుతుంది. ఇది మొత్తం పద్ధతి. రెండోది ఏమిటంటే ఈ రాహువు మహాదశ సుమారు 18 సంవత్సరాలు జరగడంలో రాహుమార్దశలో
శుక్రుడు చాలా బాగానే ఉన్నాడు, చంద్రుడు బాగానే ఉన్నాడు, చంద్ర ప్రత్యంతర దశ. తర్వాత రాహు మరి సూక్ష్మ దశలో ఈ ఎలక్షన్స్ జరుగుతూ ఉంది. 7/12/2018లో ఎలక్షన్స్ పోలింగు జరుగుతుంది. ఆ రోజు గ్రహ ట్రాన్సిట్లో మరి ఎలా ఉందంటే కర్కాటకంలో రాహువు, లిబ్రాలో శుక్రుడు, మరి స్కార్పియోలో రవిచంద్రుడు, గురువు, బుధుడు, మరి సెగటేరియస్లో శని, క్యాప్రికారంలో కేతువు, ఎక్విరస్లో కుంభం, కుంభంలో కుజుడు. ఈ విధంగా గ్రహాలు ఉంది. ఇప్పుడు రాహువు రాశిలో ఉండడం వల్ల ఈ ట్రాన్సిట్లో రాహువు పుష్కర నవాంశలో ఉండడం వల్ల ఈయనకు మహజ్జాతకం జరుగుతూ ఉంది. ఎక్కడైనా పుష్కర నవాంశలో గ్రహం ఉంటే అత్యున్నతమైనటువంటి సక్సెస్ ఇస్తుంది అనేది ఒక నానుడు ఉంది. దీని ప్రకారంగా రాహు మహర్దశ, శుక్రభుక్తి, చంద్ర ప్రత్యంతర దశ, మళ్ళా రాహు మరి సూక్ష్మ దశకు వచ్చిందంటే అత్యద్భుతంగా ఈ రాహు పనిచేసి మరి అతని జాతకంలో 9వ ఇంట్లో ఉన్నారు కాబట్టి అద్భుతమైనటువంటి మరి ఫార్చ్యూన్ కలిగి ఇతనికి అనేక లాభదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి శుభవార్తను ఎలక్షన్లో వింటారని నేను విశ్వసిస్తూ చెప్తున్నాను. అత్యంత చాలా అందరూ కూడా 11/12/2018 ఎలక్షన్స్ యొక్క ఫలితాలు ఎలా ఉంటుంది అని అందరూ మరి కాచుకొని చూసేటటువంటి ఒక మహత్తరమైన మహా టైం ఇది. ఇక్కడ కూడా కటకంలో రాహు, ఇది ట్రాన్సిట్ చెప్తున్నాను, మరి లిబ్రాలో వీనస్సు, స్కార్పియోలో రవిబుధ గురువులు, సెగటేరియస్లో శని, తర్వాత క్యాప్రికారంలో చంద్రుడు కేతువు, మరి అక్వరిస్లో కుజుడు. ఇది ప్లానిటరీ కాన్ఫిగరేషన్ ఆన్ 11/12/2018 ద ఎలక్షన్ ఇస్ గోయింగ్ టు బి డిక్లేర్డ్ ఇన్ తెలంగాణ రాష్ట్రం. 11/12/2018 ఎలక్షన్ రిజల్ట్స్ యొక్క దీని మీద ఈ గ్రహచారం అంటే ఈ ట్రాన్సిట్లో జరిగే ప్లానిటరీ కాన్ఫిగరేషన్ బట్టి మన కేసీఆర్ గారికి ఎలా ఉంటుంది అనేది ఒక 2-3 మాటల్లో చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఈయనకు మరి రాశిలోనే కటక రాశిలో రాహు ఉంది, ఇది ఆయన యొక్క రాశి. 2018 ఎలక్షన్స్ పోలింగ్ డే. ఈ పోలింగ్ రోజు ఈ గ్రహస్థితిని బట్టి ఎవరెవరికి ఎట్టుకుంటుందని మనం కొంత కంపారిటివ్ స్టడీ చేయొచ్చు. ఇప్పుడు మనకు కేసీఆర్ గారికి మాత్రమే అతని యొక్క జాతక పరిశీలనలో చూస్తే అతని రాశి వచ్చి కటకరాశి. కటకరాశి నుంచి 4 గంటలు శుక్రుడు ఉన్నాడు. ఈ 4/11 వంటి లాభాధిపతి అయినటువంటి శుక్రుడు 4లో ఉన్నందు వల్ల పవర్ హౌస్ అనేది ఇక్కడ కొంత ఆయనకు పవర్ వచ్చేటటువంటి మరి ఇండికేషను తెలియజేస్తుంది. 5/5 ట్రైనీ హౌస్ లక్ష్మీ స్థానము. ఇందులో అన్ని గ్రహాలు శుభగ్రహాలే ఉంది. 1 గురువు, బుధుడు, చంద్రుడు, ఒక రవి తప్ప మిగిలిన వారంతా శుభగ్రహాలే. ఇక్కడ ఈ 5 ఇంట్లో ఇన్ని గ్రహాల వల్ల మరి తనకు రాబోయేటటువంటి లక్ష్మీ యోగాన్ని అంటే రాజ్యలక్ష్మీ యోగము వచ్చేటటువంటి దానికి ఎక్కువ అవకాశాలు ఉందని ఒక ఇండికేషన్ తెలుస్తుంది. కానీ కొంతమంది జాతకులు, కొంతమంది మరి జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఈ జాతకం ప్రకారంగా ఇప్పుడు ట్రాన్సిట్లో గురువు మరి మౌఢ్యంలో ఉన్నాడు కాబట్టి ఈ మౌఢ్యంలో ఉండేదానివల్ల ఈ రాశి వారికి 6/9 ఇంటికి సంబంధించిన గురువు మరి మరలా తను 9 ఏళ్ళు చూస్తూ ఉన్నప్పటికీ అంతా యోగించడు అని ఒకటి చెప్తున్నారు. అంటే ఇక్కడ కేవలం
ఒక పార్టీకే కాకుండా అన్ని పార్టీలకు కూడా సమానంగా ఈ గురువు మౌఢ్యంలో ఉండడం వల్ల మంచి చెడ్డలు ఈక్వల్గానే ఉంటుంది. కాబట్టి దాని కన్సన్ట్రేషన్లో మనం చూసుకోవాల్సిన అక్కర్లేదు. ఇకపోతే రాశి నుంచి ఆరో ఇంట్లో శని ఉన్నాడు. ఇది ఉపచయ స్థానము. శని 7-8 సంబంధించినటువంటి శని ఆరులో ఉండడం వల్ల విపరీత రాజయోగాన్ని కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంది. ఈయనకు ఎక్కువ మరి లాభాన్ని చేకూర్చేటటువంటి పరిస్థితిలో ఉంది. సో మొత్తం మీద 7/12/2018 అత్యంత యోగదాయకంగా తను ఎక్కువ మరి తన పార్టీ మళ్ళా తిరిగి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి దిశగా ఉంటుందని నేను విశ్వసిస్తూ ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను. 11/12/2018 అంటే ఇక్కడ ఫైనల్గా డిక్లరేషన్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్. ఇక్కడ కూడా రాశి మరి కటకరాశి అయింది. మరి కటకరాశి నుంచి 4 శుక్రుడు, 5 గురు బుధుడు రవి, 6 శని, 7 చంద్రకేతువులు, 8 కుజుడు, 9, 10, 11, 12 ఖాళీగా ఉంది. ఇక్కడ కూడా మనకు 7 ఉండేటటువంటి పరిస్థితులే ఇక్కడ కూడా ఆపాదించబడుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటే ఒక పాయింట్ ఏమిటంటే రాహు అత్యంత యోగదాయకుడు అయినటువంటి రాహు, రాజయోగకారకుడు అయిన రాహువు, మరి ఇక్కడ ఈ రెండింటిలో కూడా ఒకే రాశిలో ఉంటూ మరి పుష్కర నవంశలో రాహు ఉన్నందువల్ల ఈ మొత్తము కలిపి చాలా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని మరి రాజ్యలక్ష్మిని ఇవ్వగలడని నేను నా మదిలో ఉన్న మాట. ఇట్ ఈజ్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఇది అందరూ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళు కూడా ఇదే అవుతుందని నేను చెప్పడం లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్ ఆఫ్టర్ స్టడీయింగ్ ఆల్ దీస్ 3 చార్ట్స్ ఆఫ్ 7th, ద 11th అండ్ కేసీఆర్ చార్ట్. దెన్ ఐ కమ్ టు కన్క్లూడ్ దర్ ఇస్ అ ఫేవరబుల్ ద పొజిషన్ టు మిస్టర్ కేసీఆర్ ఫార్ దిస్ రిజల్ట్స్. అంతే. ఈరోజు ఈ మహత్తర మహాకార్యంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి యొక్క జాతక పరిశీలన నాకు తెలిసిన పరిధిలో దీన్ని ఇక్కడ మీ ముందుకు తీసుకొచ్చున్నాను. ఇతనిది మేషలగ్నం. మేషలగ్నం అంటే సృష్టిలో ప్రప్రథమైనటువంటి లగ్నం, చాలా విశేషమైనటువంటి రాశి. ఇందులో పుట్టిన వారు చాలా వరకు మంచి పొజిషన్లో చాలా పవర్ఫుల్గా ఉంటారని ఒక నమ్మకం. ఇక సృష్టి ప్రళయం అంటే అంతం, అంటే ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్, ఈ రెండు కూడా. ఇన్వల్యూషన్ ఏమో పీసెస్, ఎవల్యూషన్ ఏమో ఏరియస్. అంటే మేషలగ్నము తర్వాత ఈ పీసెస్ రెండు పక్క పక్కనే ఉంటుంది. మేషలగ్నము ఒకటో ఇల్లు, మరి మీనలగ్నము 12 ఇల్లు, 12 పక్క పక్కనే ఉంటుంది. కాబట్టి ఈ రెండు రాశులు కూడా చాలా విశేషమైన రాశులుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ జాతకుడి యొక్క లగ్నంలో ఎవరు లేదు, 2 గురువు ఉన్నాడు, 3 కేతు ఉన్నాడు, 4 చంద్రుడు, 7 శని, 8 కుజుడు, 9 రాహువు, 10 కాళి, 11 బుధుడు, రవి, శుక్రుడు. ఇది ఆయన యొక్క రాశి చక్రంలో ఉన్నటువంటి మరి గ్రహాలు, స్థానాల గురించి ఇప్పుడు మనం ఒక్కొక్కటి డిస్కస్ చేస్తాం. లగ్నానికి సంబంధించిన లగ్నాధిపతి కుజుడు మరి 8 అష్టమంలో ఉన్నాడు.
అదేవిధంగా రెండో ఇంటి శుక్రుడు, ఏడో ఇంటి శుక్రుడు, రెండు ఏడో ఇంటి శుక్రుడు పదకొండో ఇంట్లో ఉన్నాడు. అదేవిధంగా మూడు ఆరు బుధుడు కూడా పదకొండులోనే ఉన్నాడు. అదేవిధంగా నాలుగో ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. ఐదు ఆరు కాళి, ఎనిమిది కూడా చెప్పాను. తొమ్మిదో ఇంట్లో రాహు ఉన్నాడు. పదో ఇల్లు కాళి, పదకొండు చెప్పాము, పన్నెండు కాళి. ఇది దిస్ ఈజ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ద కేసీఆర్ చార్ట్. నౌ లెటస్ సీ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద హారోస్కోప్. నంబర్ వన్, ద ఏరియస్ ఈజ్ ద ఫైరీ సైన్ అండ్ ఎక్స్ట్రాడినరీ సైన్ ఇన్ ది యూనివర్స్ ఇట్సెల్ఫ్, బికాస్ ఇన్ ది ఎవల్యూషన్ ద ఏరియస్ ఈజ్ ద ఫస్ట్ సైన్ ఇన్ ది జోడియాక్ అండ్ పిసెస్ ఈజ్ ది లాస్ట్ సైన్ ఇన్ ది జోడియాక్. సో ఇట్ హెస్ గాట్ సమ్ ఎక్స్ట్రాడినరీ ద పవర్స్ ఫర్ దిస్ టూ రాసిస్. నౌ ద లగ్న అండ్ ఎయిత్ రాడ్, లగ్న రాడ్ అండ్ ఎయిత్ రాడ్ వన్ అండ్ ది సేమ్ దట్ మార్స్ హ్యాస్ డిస్పోజిటెడ్ ఇన్ ఎయిత్ హౌస్ ఇట్సెల్ఫ్ అండ్ ఫార్మ్స్ ఏ గుడ్ యోగా. అండ్ అట్ ది సేమ్ టైమ్ ద మార్స్ ఆస్పెక్ట్స్ 11th హౌస్ ద మెర్క్యూరీ సన్ అండ్ వీనస్ అండ్ కాజెస్ సమ్ ద పొటెంట్ రిజల్ట్స్. అండ్ సో ఆల్సో ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ సెక్టర్ విల్ కన్సిడర్ ద 10th లార్డ్ అండ్ సాటర్న్. సాటర్న్ హూ ఈజ్ డిస్పోజిటెడ్ ఇన్ 7th హౌస్ అండ్ ఇన్ ఎగ్జాల్టెడ్ స్టేటస్ aspects 9th house and Rahu, and because he is a 10th lord and ippudu manam 9th illu 10th illu kali ga undi 10th intu vaadu shani karmaadhipati. ippudu ikkada mukhyanga manam cheppukovalasindi dharma karmaadhipati yogam emana unda ani. andulo 9th lord Jupiter, 10th lord Saturn, okka roju chusukodagane conjunction gaane ఆస్పెక్ట్ కానీ ఉండాలి, అదేది లేదు. కాకపోతే జూపిటరు మరి జూపిటరు ఈజ్ ఆస్పెక్టింగ్ సాటర్న్ బై వే ఆఫ్ రాశి దృష్టి, ఆర్ సాటర్న్ ఈజ్ ఆస్పెక్టింగ్ బై వే ఆఫ్ రాశి దృష్టి, దట్ ఈస్ మూవబుల్ అండ్ ఫిక్స్డ్. అంటే గురువు స్థిరరాశిలో ఉన్నాడు, జూపిటర్ డిస్పోజిటెడ్ ఇన్ ఫిక్స్డ్ సైన్ అండ్ సాటర్న్ అండ్ డిస్పోజిటెడ్ ఇన్ మూవబుల్ సైన్. దర్ఫోర్ దే విల్ ఆస్పెక్ట్ ఈచ్ అదర్ బై వే ఆఫ్ రాశి దృష్టి అండ్ దర్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆర్ ఇట్ కాజెస్ ధర్మకర్మాధిపతి యోగ ఏ రాజయోగ ఏ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ అసెండెంట్. ఈ జాతకుడికి 9th 10th ఇంటి వాడు రాశి దృష్టితో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇది ధర్మకర్మాధిపతి యోగం జరిగి వాళ్లకు చాలా మరి రాజ్యలక్ష్మి యోగము కలుగుతుంది అని చెప్పొచ్చును. అదేవిధంగా గురువు రెండో ఇంటి నుంచి 2, 3, 4, 5, 6, 7, 8 ఇల్లు చూస్తున్నాడు. 8, 9, 10, 11 ఇల్లు చూస్తున్నాడు. కాబట్టి 9th ఇంటి చూపుతో గురువు 11th ఇల్లు చూడడం వల్ల అక్కడ ఉన్నటువంటి బుధుడు, అక్కడున్న రవి, అక్కడున్న శుక్రుడు అందరూ కూడా అత్యంత ద ఎక్స్ట్రీమ్ పొటెంట్ ద పవర్ ఆర్ ద రిజల్ట్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ ది 11th హౌస్. కాబట్టి ఈ 11th ఇల్లు చాలా బలీయమైంది అని చెప్పొచ్చును. అదేవిధంగా 3rd ఇల్లు కేతు, కేతు 3rd ఇంట్లో ఉన్నాడు, ఉండి 9th ఇల్లు చూస్తున్నాడు. సో దానికి అంత పెద్ద ప్రాముఖ్యత గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 4th ఇల్లు చంద్రుడు, ఈ 4th చంద్రుడు ఇది వచ్చి చాలా బలీయమైనటువంటిది. చంద్రుడు స్వక్షేత్రంలో తన యొక్క ఇంట్లో తనే ఉండడం వల్ల చాలా బలంగా ఉన్నాడు. ఇక్కడ శని ఈ 4th మరి 12th చూపుతో చంద్రుడు చూస్తున్నాడు. చంద్రుడి నుంచి 4th ఇంట్లో శని ఉన్నాడు, అంటే కేంద్ర స్థానంలో. సో ది ద మూన్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్సో
the Saturn deposited an angle, an angular house, which causes the Sashamaha Purusha Yoga, a rare yoga and very powerful yoga. ఇక్కడ శనికి ఎటువంటి యోగం ఉండడం వల్ల పదో ఇల్లు శనికి సంప్రాప్తం అయి పదో ఇంటి వాడుగా ఉండడం వల్ల శని తనకు రాజ్య భారాన్ని రాజ్యాన్ని కలిగిస్తాడు తన యొక్క దశ విదశలు భక్తుల్లో. అదేవిధంగా ఐదు ఆరు ఇళ్ళు ఖాళీ, ఏడో ఇంట్లో శని బాగా యోగిస్తున్నాడు, ఎనిమిదో ఇంట్లో లగ్నాధిపతి కుదురుడ యోగిస్తున్నాడు, పదకొండో ఇల్లు చాలా ప్రాశస్తమైనది, బుధుడు మూడో ఇంటి ఆరో ఇంటి ఉపచయ స్థానాధిపతి బుధుడు, ఐదో ఇంటి రవి, మరి రెండు ఏడో ఇంటి శుక్రుడు, ముగ్గురు కూడా పదకొండో ఇంట్లో చాలా బలీయంగా మరి లాభాన్ని ఇతనికి సమకూరుస్తూ ఉన్నారు ఈ జాతకుడికి. అదేవిధంగా పన్నెండో ఇల్లు చాలా డిస్టెంట్ హౌస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద లార్డ్ జూపిటర్ ఇస్ ప్లేస్ ఇన్ ది సెకండ్ హౌస్, రెండో ఇంట్లో ఉన్నాడు. ఇది 9, 12 అంటే 9th and 12th లార్డ్ ఇన్ సెకండ్ హౌస్, సో వెరీ యూస్ఫుల్. అగైన్ ది జూపిటర్ ఇస్ ఆల్సో అండ్ ఆస్పెక్టింగ్ సో ది రెస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ 5th, 7th, 9th హౌసెస్ అండ్ ఫైనలీ ది ఎంటైర్ చార్ట్ బోస్ అండ్ టేకింగ్ డిఫరెంట్ ద ఆస్పెక్ట్స్ and consideration the good horoscope, the good horoscope in all respects. This much I can conclude about the KCR's chart. One more thing is, here mainly Venus, Shukrudu, Rondo into Vadu, Yedo into Vadu, Sene, Pado into Vadu, Padakuno into Vadu, Shukrudu, Sene. శుక్రుడి ఇంట్లో శని, శని ఇంట్లో శుక్రుడు, దీన్ని మనం పరివర్తన యోగము అని అంటాము. పరివర్తన యోగమే ఒక రాజయోగంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రామార్దశలో శుక్రభుక్తి జరుగుతుందని కూడా ఇదివరకు మీకు చెప్పాను. కాబట్టి రామార్దశలో శుక్రభుక్తులు, మరి చంద్ర ప్రత్యాంతర దశలో మళ్ళా రాహు సూక్ష్మదశ జరుగుతుంది. కానీ మంచి ఉంచోత్తర దశలు జరగడం వల్ల ఇతనికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది మనం చెప్పుకోవచ్చును. ది హైలైట్ ఆఫ్ ది హోరస్కోప్ ద లగ్న లార్డ్ మార్స్ అండ్ ఎయిత్ లార్డ్ ఆల్సో మార్స్. ది లగ్న లార్డ్ ఈజ్ గటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ హోరస్కోప్. లగ్న లార్డ్ మార్స్ గటి లగ్న లార్డ్ ఆల్సో మార్స్ and Hora Lagna Lord Venus. The Mars aspects Venus by fourth aspect. So all Gati Lagna Lord, Lagna Lord and Hora Lagna Lord is, so in this horoscope, one of the important aspect of the the Mahayoga, Mahayoga is an important yoga in astrology. Here in this horoscope, the Gati Lagna Lord Mars, Lagna Lord Mars is aspecting Hora Lagna Lord Venus. So the three is joined together by aspect and causes the Mahayoga. The Mahayoga can be otherwise called Mahayogada. Mahayogada. An important yoga for the political aspect to become one of the important political matters. So this is also a plus point for the horoscope. And importantly, there is one Malavya Mahapurusha Yoga and there is Sesha Mahapurusha Yoga and also this Mahayoga and also there are several yogas existing in this horoscope which finally helps the attendant to become a
వెరీ బిగ్ పర్సనాలిటీ. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇది పుష్కర నవాంశ అంటే ఏమి, ఈ పుష్కర నవాంశ ఈ జాతకాల్లో దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్, నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. ఒకటి, ఈ పుష్కర నవాంశం గురించి జ్యోతిష్ శాస్త్రంలో మాకు నాకు తెలిసినంత వరకు ఎవరు దాన్ని టచ్ చేయరు. మామూలుగా ఏదో పెళ్ళిళ్ళల్లో మాత్రమే పుష్కరాంశ ముహూర్తానికి పుష్కరాంశ కడతారు. అంతవరకే ఈ పుష్కర నవాంశానికి వెళ్ళి దాని అప్లికేషన్ మన జాతకం మీద చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. నేను కూడా సామాన్యంగా దాని గురించి ఎక్కడ ఇంతవరకు చేయలేదు. బట్ మొట్టమొదటిసారిగా మన కేసీఆర్ గారి చార్ట్కు మాత్రమే చూడడం అయింది. ఇది ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవాలనుకుంటే, ఒకటి, దీన్ని మొట్టమొదటిసారిగా దేవకేరళం నాడీ గ్రంథాల్లో ఇది ఎక్కువ ప్రాముఖ్యత ఉందని చెప్తున్నారు. దీనికి విద్యామాధవ అనేటటువంటి ఆయన దీన్ని వాడేవారు. అదేవిధంగా చంద్రకళా నాడి అనేటటువంటి దాని మీద, మరియు జాతక పారిజాతం అనే కొన్ని చోట్ల కొన్ని పద్యాల వరకు, తర్వాత మోడర్న్గా ఎన్సి పటేల్ అనే ఆయన కూడా దీని గురించి అక్కడక్కడ మెన్షన్ చేసినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను. ఆ తర్వాత పుష్కర నవాంశలో అంటే మొత్తం చార్ట్ వేసుకున్న తర్వాత లగ్నం నుంచి లాస్ట్ వరకు ఎన్ని గ్రహాలు ఉన్నాయో, అది ఎన్ని డిగ్రీల్లో ఉందో, దాన్ని ఎలా అప్లికేషన్ చేయాలో అనే దాని మీద ఒక చార్ట్ ఉంది. ఆ చార్ట్ని మీకు చూపిస్తాను, చూడండి. దాని తర్వాత ఎలా అప్లికేషన్ చేయాలో వన్ బై వన్ మీకు నేను చెప్తాను. దీంట్లో ముఖ్యంగా ఈ పుష్కర నవాంశ అనేటటువంటిది, మొదటిది పుష్కర భాగ అని అంటారు, మరియు పుష్కర నవాంశ అని కూడా అంటారు. ఇది మనం కొంత తెలుసుకోగలిగితే పుష్కర నవాంశం, మనం ముహూర్తంలో పుష్కరాంశ ఎంత అద్భుతంగా ఎంత మంచిగా మనకు ఉంటుంది అనుకుంటామో, మరి జాతకాల్లో కూడా ఆయా జాతకులకు ఆయా గ్రహాలు పుష్కర నవాంశలో ఉంటే ఎంతో గొప్ప స్థితిలో రాజులుగా, రారాజులుగా, సినిమా యాక్టర్లుగా, గొప్ప ధనవంతులుగా, కుబేరులుగా ఉండేదానికి అవకాశం ఉంటుందని మన పూర్వీకులు ఈ పుష్కర నవాంశ గురించి కొంతవరకు మనకు పరిజ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. దాని గురించి మరి కొంత ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. ఇట్లా నాకు కూడా పెద్ద ప్రావీణ్యత లేదు. ఇప్పుడిప్పుడే దీన్ని అప్లికేషన్ ఫర్ ద ఆల్ చార్ట్స్, దాని గురించి కొంతవరకు నేను పరిశోధన చేస్తూ మరి దీన్ని చెప్పడం అయింది. దీని మీద ఒక చార్ట్ తయారు చేసుకున్నాం, అది ఇదివరకే కూడా మీకు చూపించాం. దాంట్లో మొట్టమొదటి చార్ట్లో నెంబర్ వన్ వచ్చి ఎలిమెంట్స్ అని వేసుకోవాలి. ఎన్ని ఎలిమెంట్స్ ఉందంటే 4 ఎలిమెంట్స్ తీసుకోవాలి. 1 ఫైర్, 2 ఎర్త్, 3 ఎయిర్, 4 వాటర్. ఈ 4 వేసుకుంటాం. రెండో భాగంలో సైన్స్ అంటే ఏ రాసులు అనేది సైన్స్ కింద ఒక లైన్ వేసుకొని, దాంట్లో ఏరెస్, లియో, సెగటరస్, ఏరెస్, లియో, సెగటరస్. దీని రెండోది వచ్చి ఎర్త్, టారస్, విర్గో, క్యాప్రికాన్. అదేవిధంగా ఎయిర్, జెమిని, లిబ్రా, అక్వేరియస్. అదేవిధంగా వాటర్, క్యాన్సర్, స్కార్పియో, పీసెస్. అంతా 159 159 159. మొదటి 159 వేస్తే రెండోది పోతాం, అంటే 1 5 9, 2 6 10, అట్లా అటు వేసుకుంటూ ఈ చార్ట్ అంతా వేసుకోవాలి. తర్వాత పుష్కర భాగ లేదా పుష్కర డిగ్రీస్ అని అంటాము. ఇది ఏరెసు, లియో, సెగటరస్. ఏరెస్ అంటే మేషము, సింహము, తర్వాత ధనస్సు. ఈ మూడింట్లో ఉండే గ్రహాలు ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు, పుష్కర భాగంలో వస్తారా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 14 డిగ్రీలలో ఏరెస్సు రవి అని అనుకున్నాము. ఆ రవి 14 డిగ్రీలు ఇక్కడ ఉందా అంటే లేదు. 1 20 నుంచి 23 20, అంటే 23 డిగ్రీలు 20 నిమిషాలు. అదేవిధంగా 26 40 30,
ఇది ఏరియస్ లియో సెక్రటేరియస్ సంబంధించింది. దీని యొక్క పుష్కర నామాంస లిబ్రా సెక్రటేరియస్. అదేవిధంగా ఎర్త్ టారస్ విర్గో క్యాప్రికారం ఈ మూడు ఎర్త్ కింద వస్తుంది. దానికి 6, 40, 10 17, 20, 16, 40 డిగ్రీస్. అదేవిధంగా పుష్కర నవాంశ వచ్చి పీసెస్ అండ్ టారస్. అదేవిధంగా ఎయిర్ ఎయిర్లో జమిని లిబ్రా అక్వేరియస్. దీని యొక్క డిగ్రీస్ 16, 40, 20, 23, 20, 26, 40 దీని పుష్కర నవాంశ వచ్చి పీసెస్ టారస్. అదేవిధంగా వాటర్ క్యాన్సర్ స్కార్పియో పీసెస్ అంటే 0 to 320 and 640 to 10 దీనికి వచ్చే క్యాన్సర్ అండ్ విర్గో పుష్కర నవాంశం. ఈ చార్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం జాతకం తీసుకుని ఆ జాతకంలో ఏ గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఎక్కడున్నాడు చూసుకున్నామంటే దాన్ని తీసుకొచ్చి ఈ ఈ చార్ట్ మీద విర్గోన లియోన జమినీన పీసెస్ ఎక్కడున్నాడు దాంట్లో ఎన్ని డిగ్రీల నుంచి ఎన్ని డిగ్రీలో ఉన్నాడా లేదా ఉంటే పుష్కర నవాంశం ఉంటుంది లేదంటే ఇంటి కొట్టేస్తాం మనం. సో ఈ విధంగా ఎన్ని గ్రహాలు పుష్కర నవాంశంలో ఉన్నది ఎన్ని గ్రహాలు లేదు అసలు పూర్తిగా లేదా ఏదైనా ఒకటి అలా ఉందా అనేటటువంటి దాని మీద దీన్ని మనం పరిశోధన చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుందని నేను నమ్ముతున్నాను. దీంతో పూర్తి స్థాయిలో నేను కూడా ఏం ప్రిపేర్ కాలేదు. కొత్త విషయాల్ని కొన్ని కొన్ని మరి ఆర్టికల్స్లో చూసి నేను కూడా ఇప్పుడు కొంత 6 నెలలుగా దీన్ని కింద కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను. ఇది బాగా పూర్తిగా చక్కగా మనం నేర్చుకోగలిగితే అద్భుతమైనటువంటి మనకు ఇది ఫలితాలు ఇస్తుంది. ఒక నిమిషం ఒక చిన్న విన్నపము. ఇందులో ముహూర్తాలు కట్టేటప్పుడు మాత్రం నేను కూడా చాలా రోజుల నుంచి ఈ పుష్కరాంశ అనేది ఒక ముహూర్త కాలంలో ఎన్ని నిమిషాలు వస్తుందని కడతాము. దానివల్ల ఆ పుష్కర కాలం చాలా మరి ముహూర్తానికి మంచిదని అదేవిధంగా ఎలా కట్టాలి అని మనం చూస్తే ఈ దీన్ని ఇంపార్టెంట్గా మీరు చూసుకోవాలి. ఏరస్ లియో సెక్రటేరియస్. ఏరస్ అంటే మేష సింహ తర్వాత సెక్రటేరియస్ అంటే ధనస్సు. ఈ మూడింటికి 21 డిగ్రీ సాటిలైట్లు చేయాలి. 2, 14 డిగ్రీస్ టారస్ విర్గో అండ్ క్యాప్రికార్న్ అంటే వృషభం కన్యా తర్వాత మకరం. ఇది దీనికి 14 డిగ్రీలు మాత్రమే. 24 డిగ్రీలు 24 డిగ్రీస్ ఆఫ్ జమిని లిబ్రా అక్వేరియస్. జమిని అంటే మిథునం తుల కుంభం ఇంకా 4వది ఎగ్జాక్ట్ 7th డిగ్రీ 7 డిగ్రీలకు మాత్రమే క్యాన్సర్ స్కార్పియో పీసెస్ కటకం వృచ్చికం మీనం ఇవి. అంటే మొదటి ఫస్ట్ బ్యాచ్గా 21 డిగ్రీస్ ఇచ్చాడు ఆ మూడింటికి. 2వది 14, 3 24, 4వది 8 డిగ్రీలు అంటే నేను ఫార్ములా వేసుకొని ఆ ఫార్ములా ప్రకారంగా మనం వేసుకున్నామంటే పుష్కర అంశ పుష్కరాంశ అంటే ఒక ముహూర్త కాలంలో 4 నిమిషాలు పుష్కరాంశ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ఇంతవరకు నాకు తెలిసింది. దీనికి ముఖ్యంగా ఎవరెవరు ఈ యొక్క పరిశోధనలో కొంతమంది తీసుకొచ్చి వాళ్ళు చెప్పారు అంటే మనం కూడా నమ్మాలి కదా ఎరువుని వారికి చేశారని. మన గౌరవ మరి ముఖ్యమంత్రి గారు ఇదివరలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారికి పుష్కర నవాంశ ఉనింది చాలా సక్సెస్ఫుల్గా. దాంట్లో ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు రాజకీయంగా అన్నిటికీ కూడా వచ్చారు. అదేవిధంగా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దీనికి పుష్కర నవాంశ ఉందంటే ఆయన కూడా పుష్కర నవాంశ ఈస్ వీనస్ ఇన్ హౌస్ ఈజ్ డెబిలిటేటెడ్ బట్ పుష్కర నవాంశ ప్లేస్మెంట్ ఓవర్కమ్ దిస్ వీక్నెస్ ఆఫ్ వీనస్. ఈయనకో శుక్రుడు గురువు అనే 2 గ్రహాలు నీకు పుష్కర నవాంశం ఉన్నది కాబట్టి వీనస్ ఒకరవారు వీక్ అయినా పుష్కర నవాంశం ఉన్నాడు కాబట్టి బలోపేతం అయిపోయి ప్రపంచ స్థాయి మహానటుడుగా ఈ రోజు వరకు కూడా అందరి మన్ననలను పొందేటటువంటి మన అమితాబ్ బచ్చన్ గారు. ఇక 3 మన ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ విపి సింగ్ గారు కూడా గురువు శని పుష్కర నవాంశలో ఉన్నది. దీని మూలంగా ఆయన మన భారతదేశాన్ని కొంతకాలం ప్రధానమంత్రిగా
ఆయన మనల్ని పరిపాలించారు. ఇది కేవలం ఉదాహరణకు మాత్రమే రెండు మూడు ఇచ్చారు. ఇట్లా మీరు ఈ ఫార్ములా బాగా నేర్చుకున్నాక దేనికైనా అప్లై చేయొచ్చు, దేనికైనా మనం కూడా చూసుకోవచ్చు. ఇక ఇప్పుడు చెప్పడం ఏమంటే, ఇంత జరిగిన తర్వాత ఈ పుష్కర నవాంశ అనేటటువంటి టాపిక్ మరి ఎన్నో మరి ఆర్టికల్స్ ఎన్నో దగ్గర బుక్స్ తీసుకొచ్చి దానికి ఎంత కొంత చదువుకుని ఒక 10-20% వరకే మనం నేర్చుకోగలిగాము. ఇది కూడా కేవలము మన ఎక్స్ మరి చీఫ్ మినిస్టర్ గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ప్రక్రియ కూడా నేర్చుకొని ఇందులో అప్లై చేసి రాహు అనేటటువంటి గ్రహము, తర్వాత శని కూడా, అంటే శనికి ఒక 0.038 minutes తక్కువ ఉంది, అయినా కూడా కన్సన్ట్రేషన్ తీసుకోవచ్చు అని అనుకున్నారు. ఇది ఎక్కడుందంటే ఎక్కడ ఆర్బ్లో అండ్ 1 or 2 కెన్ బి ఇంక్లూడెడ్ ఎక్సెప్షన్ అని చెప్పారు. నేను ఎక్సెప్షన్ కింద తీసుకుని శని కూడా పుష్కర నవాంశలో ఉన్నట్టు డిక్లేర్ చేసుకుని అత్యున్నతమైన అత్యంత అద్భుతమైనటువంటి రాజయోగాలు ఆయనకు కలిగిస్తూ ఈసారి ఎలక్షన్లో ఆయన మళ్ళా తిరిగి ఆ ముఖ్యమంత్రి పదవి ఆయనకు మరి ప్రాప్తమవుతుందని మనసావాచ కరుణ. నేను ఈ కార్యక్రమానికి యూట్యూబ్ ప్రేక్షకులంతా కూడా ఎంతో సహనంతో నన్ను ఈ విన్నదానికి చాలా నేను సంతోషిస్తాను. అదేవిధంగా ఇందులో ఏదైనా తప్పులు కానీ ఏదైనా మీకు బాధ కలిగించే విషయాలు కానీ ఏదైనా ఉంటే కూడా నన్ను మనస్ఫూర్తిగా మీరు క్షమించవలనని మీకు అందరికీ నేను నమస్కారం చేసుకుంటూ శుభం.